సిద్దిపేట జిల్లా చేర్యాలలో అకాల వర్షం కురవడంతో వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. మ్యాచర్ వచ్చినప్పటికీ కొనుగోలు విషయంలో ఆలస్యం చేశారని రైతులు వాపోతున్నారు. అధికారులు నాయకులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. చేర్యాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో వడ్ల కొనుగోలు ప్రారంభమైనప్పటికీ మ్యాచర్ వచ్చినప్పటికీ కూడా ఇంకా వడ్లు ఎండాలని చెప్తూ కొనుగోలు ఆలస్యం చేస్తుండటంతో నిన్న కురిసిన వర్షానికి వరిధాన్యం తడిసిపోయిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి త్వరగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా రైతులు బీర్లా రాజలింగం, రమేష్, సంపత్లు మాట్లాడుతూ, మేము 6 నెలల నుండి నారు పోసి దుక్కి దున్ని పండించిన వడ్లను బీట్కు తీసుకుని వచ్చి 4 రోజులవుతున్నా మ్యాచర్ వచ్చినా కొనే నాథుడే కరువయ్యాడని, ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఒకటి రైతులు, మేము అది బాధపడేది ఏంటంటే, మేము 6 నెలల నుంచి ఇప్పుడు నారు పోసి దుక్కి దున్ని వండించిన వడ్లు ఇప్పుడు 4 రోజుల నుంచి మేము బీట్లో పోసినాం. బీట్లో పోసి ఇంతవరకు ఎండినాయి వడ్లు. ఇంతవరకు వాళ్ళు కొనే దిక్కులు లేరు. చూసిన మ్యాచర్ వచ్చిన వడ్లు కొనటం లేరు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు వస్తలేరు, ఎవరు వస్తలేరు. ఇంతవరకు ఈయనే నారు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళా నారు పోసుకునే దినం వచ్చింది. వడ్లు మిల్లులకు వచ్చి మళ్ళీ ఎండి మొలకెత్తే పరిస్థితి వచ్చింది. ఇంతవరకు ఏ నాథుడు కూడా, ఇంతవరకు ఏ రాజకీయ నాయకులు కూడా వస్తలేరు. మా పరిస్థితి ఎట్లా, మా రైతుల బతుకు ఎట్లా. ఇప్పుడు మాది ఇక్కడనే పొద్దురుకన్నా ఇప్పుడు అక్కడ బయట ఏది చూసుకోకుండా అయిపోతుంది. మొత్తం ఎప్పుడు వచ్చి వాన పడిపోయేది తెలుస్తలేదు మాకు. ఇప్పుడు మళ్ళీ 24 గంటలలో భారీ వర్షాలు ఉన్నాయట, అతి భారీ వర్షాలు ఉన్నాయట. మరి ఇట్నే నారు చేసి ఇక్కడ బీట్లనే పొలం చేసి ఇళ్ళనే పోసి పోయమంటారా? మా పరిస్థితి ఏంది సార్? దీన్ని పట్టించుకున్న ఒక నాథుడు లేడు, ఓ ఎమ్మెల్యే స్పందించట్లేదు, ఒక మా చైర్మన్ మార్కెట్లో కూడా ఎవరు వచ్చి అధికారులు దీన్ని స్పందించి ఒక నిర్ణయం తీసుకొచ్చే అవకాశం కూడా లేదు సార్. దీని ఈ ప్రభుత్వం మమ్మల్ని మా రైతులను సావమంటారా, బతకమంటారా? మా పరిస్థితి ఏంది? ఇది ఊరేసుకుంటేనేమో ఊరేనట్టు చేసారు, ఇప్పుడు అట్లనే అయింది సార్. మా బాధలు అయితే ఇట్లనే జరిగినాయి. ఇక ఇంకా ఉన్నాయి ఇటువంటి ప్రాబ్లాలు. మా ఇప్పుడు ఈ 10-15 బస్తాలు మేము ఏం చేసుకోవాలి? ఇది దీన్ని కొనటంలో ఏ నాథుడు వస్తాడు? మా ప్రాబ్లం ఎవరు పట్టించుకోవాలి సార్? మేము గోసాని ఏడుస్తున్నాం. ఇప్పటికీ బాయికాడ ఆడ నానిపోయినాయి, ఈడ నానిపోయినాయి. పరద తీయంగానే మబ్బులు రాగానే మళ్ళీ పరదలు వేసుకుడు అవుతుంది. పరదలు తీయంగానే వర్షం పడుతుంది, మొలకలు వస్తున్నాయి. ఏం చేయాలి రైతులమ్మా? లేకపోతే ఏమైనా ఇన్ని ఉండాలా? 4 రోజుల నుంచి ఎన్ని ఉన్నాం? 17-2 పాయింట్లు వచ్చింది మ్యాచరు, అయినా తీసుకోలేదు. ఇప్పుడు వర్షం పడ్డది, నైట్ మొలకలు వస్తున్నాయి. మేము ఏ అధికారులు రావట్లేదు, ఎవరు సపోర్ట్ చేయట్లేదు. రైతు అంటేనే అదే అయిపోయింది. ఇక్కడ ఓట్ వేయడానికి అయితే వస్తారు. మొత్తం మార్కెట్ అంటేనే ఘోరం తయారైతుంది. ఇలా వర్షం పడ్డది, మళ్ళీ వర్షం అంటున్నారు. మేము ఏం చేయాలి? సావాలా, బతకాలా? ఇక్కడ ఏం చేయాలి సార్? మీరే చెప్పండి. రైతులు బతికే పరిస్థితి లేదు. పేరు పోసావా? చేర్యాలు 20 రోజులు ఆ బాయికాడ ఎండబోసినాము. 15 రోజులు ఆ ఇక్కడ పోసి ఎవరు కొంటలేరు, వీటిని చూస్తలేరు. వర్షాలు వచ్చి మస్తు తడిచిపోయినాయి. తడిచిపోయినా కానీ కొంటలేరు. కొనకపోతే 15 రోజులు వస్తుంది, ఇక్కడనే ఉన్నాము.